మహాప్రస్థానంలో మహాకవి శ్రీశ్రీ రచించినటువంటి దాన్ని మనం చదువుతున్నాం. ఇందులో ఏమిటి అంటే, నిన్నటి వరకు తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం ఇవన్నీ కూడా కాదేది కవితకు అనర్హం అని చెప్పారు ఆయన. కవిత్వానికి ఏమిటి కావాలి, కవి అనేవాడు ఏం చెయ్యాలి అనేది చాలా గొప్పగా ఇందులో నిక్షిప్తం చేశారు శ్రీశ్రీ గారు. ఇప్పుడు చూడండి, ఇవాళ అంటున్నాడు అతను, ఉండాలోయి కవితావేశం కానీవోయి రస నిర్దేశం, దొరకదటోయి శోభాలేశం, కళ్ళంటే ఉంటే చూసి వాక్కుంటే వ్రాసేయి అన్నాడు. కవితావేశం కావాలి, కవిత్వం చూసి ఒక్కొక్కసారి మనకు కొంతమంది మహాకవులు ఏం చేస్తుంటుంటారంటే, వాళ్ళకి ఏదో ఒక సన్నివేశం వస్తుంది, ఒక సందర్భం వస్తుంది, వెంటనే ఆ కలం పట్టుకొని రాస్తారు. రాసేటప్పుడు మన ఉరకలు వేయిస్తుంటుంటారు. శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా పదండి ముందుకు, పదండి త్రోసుకు, పదండి పోదాం పై పైకి అన్నాడు ఆయన. వయసు మళ్ళిన నెత్తురు కుళ్ళు ఏదో అంటూ సోమరులారా చావండి అన్నాడు. దేశానికి ఎవడు కావాలి, యువకులందరూ ఎలా ఉండాలి, యువకులందరూ కూడా ఆ నెత్తురుని మండించేటట్టుగా ఉండాలి, దేశానికి ఉపయోగకరమైన పనులు చేయాలి, ఎదుటివాడికి ఉపయోగమైనటువంటి పనులు చేయాలి తప్పించి ఎంతకైనా ఉంటావు, ఎంతకైనా బ్రతుకుతావు. జీసురోమని మనుషులు ఉంటే అనే ఎప్పుడో చెప్పాడు అప్పారావు గారు, జీసురోమని మనుషులుంటే దేశం ఏ గతి బాగుపడును అన్నాడు. మనం తర్వాత వారాల్లో చెప్పుకుంటాం అది. కాబట్టి మనిషి అనేవాడు అలా ఉండకూడదు. మనం తినడం, మనం పడుకోవడం, మన పని చేసుకోవడమే తప్పించి అది కాకి బ్రతుకుతుంది సోదర పోషణార్థం అని చెప్పారు. స్వ ఉదర పోషణార్థం అంటే తన కడుపు నింపుకోవడానికి కాకి జీవనం చేస్తూ ఉంటుంది. కాకిలా కాదు కదా మనం, మనం మనుషులం కదా, ఏదో ఒక ఉపకారం చేయాలి, సమాజానికి ఉపకారం చేయాలి, ఎందుకు ఇదంతా. అందుకని అంటున్నాడు, కళ్ళంటే ఉంటే చూసి వాక్కుంటే వ్రాసే, ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అన్నాడు. ప్రపంచమంతా ఎలాంటిది పద్మవ్యూహం, ఇవాళ ఉదయం వెళ్ళినటువంటి వాడు సాయంత్రం వస్తాడు దానికి మనకేం చెప్పలేం మనం. ఏమవుతున్నాడో, మీలాంటి పిల్లలందరినీ అందులో పెట్టి పంపిస్తారు, ఏదో ఆ బస్సులోనో దేనిలో పెట్టి అదే స్కూల్కి పంపిస్తుంటుంటారు. ఆ వచ్చేంతవరకు కూడా ఎలా ఉంటారు వాళ్ళు, ఇన్ని పగడ్బందీ అయినటువంటి వ్యవహారం చేస్తుంటుంటారు. జాగ్రత్తగా మిమ్మల్ని ఎటు వెళ్లకుండా అన్నీ చేసినప్పటికి కూడా మీరు తిన్నగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తుంటుంటారు. మళ్ళీ ఇంటికి వచ్చిన దాకా పాపం ఆ తల్లి కానీ తండ్రి కానీ ఎంతో బాధపడుతుంటుంటారు. ఇది ప్రపంచం పద్మవ్యూహం. పెద్దవాడు ఆడవాళ్ళకి ఇంతకుముందు అనేవారు, ఆడవాళ్ళకి వెళితే తిరిగి రావడానికి ఏమిటో ఇంకా చెప్పలేమండి అంటే, ఇప్పుడు అలా కాదు, మగవాడు వెళ్ళినా అంతే వాడి గతిగా తిరిగి తిన్నగా ఇంటికి వస్తాడనడానికి చెప్పడానికి అవకాశం లేని పరిస్థితి వస్తుంది. అందుకని ఒకే ఒక్క మాట అన్నారు, దానికి వ్యాఖ్యానం ఎంతైనా చేయాలి శ్రీశ్రీ గారు చెప్పి, ప్రపంచం ఒక పద్మవ్యూహం, పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తప్పించి రావడం మంతరం కాదు. కవిత్వం ఒక తీరని దాహం. ఇవాళ ఇన్ని కవితలు రాశాను అయిపోయింది అనడానికి లేదట, జీవితాంతం రాస్తూనే ఉంటుంటాడు పాపం కవి. ఆ విధంగా మహానుభావుడు గొప్ప సందేశాన్ని అందించాడు. ఒక్కసారి అనండమ్మా, ఉండాలోయ్ కవితావేశం, ఉండాలోయ్ కవితావేశం, కానీవోయ్ కానీవోయ్ రస నిర్దేశం, రస నిర్దేశం, దొరకదటోయ్ దొరకదటోయ్ శోభాలేశం, శోభాలేశం, కళ్ళంటూ ఉంటే కళ్ళంటూ చూసి చూసి, వాక్కుంటే వ్రాసే వాక్కుంటే వ్రాసే, ప్రపంచం ఒక పద్మవ్యూహం, ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం, కవిత్వం ఒక తీరని దాహం.